నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ ఫర్ యూ. ఈరోజు మన వీడియోలో ఏం అప్లోడ్ చేస్తున్నానంటే, మనం షాంపూ చేసే ముందు ఏం చేస్తే హెయిర్ కి బాగుంటుందో నేను మీకు చూపిస్తానండి. ఈరోజు సండే కాబట్టి స్పెషల్ గా మనం హెయిర్ కేర్ ఇంకా ఫేస్ కేర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి సండేసే కొంచెం తీరిక ఉంటుంది. సో సండేస్ కొంచెం యునో లేజీనెస్ ని అలా తీసేసి హెయిర్ కేర్ కానీ ఫేస్ కేర్ కానీ మనం చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే కంపల్సరీ కేర్ ఉంటేనే అవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో అందుకని షాంపూకి ముందు కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేసేవాళ్ళు సండే చాలా మంది ఉంటారు. సో అందుకని నేను కూడా ఆఫ్టర్నూన్ చేస్తాను. సో చేసే ముందు మనం హెయిర్కి ఏది చేస్తే మంచిదో మీకు చూపిస్తాను. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే హాయ్, రజిత, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ ఫర్ యూ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఓకేనా? ఎస్, షాంపూ చేసే ముందు హెయిర్కి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఒక 1 అవర్ ముందు హెయిర్కి ఆయిల్తో, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అండి, మళ్ళీ ఆయిల్ అంటే ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, కొత్త తీసుకోవాలి అని అనుకోవద్దు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి హెయిర్కి మన మదర్స్ ఏది యూజ్ చేస్తున్నారో మనకు అదే సెట్ అయ్యిద్ది. మళ్ళీ కొత్తవి అవి ఇవి అన్ని ట్రై చేయమాకండి. ఎందుకంటే ట్రై చేసినా కానీ కొంతమందికి పడవు, కొంతమందికి ఈజీగా పడతాయి కానీ కొంతమందికి మాత్రం పడవు. ఓకే, మీరు పారాషూట్ కానీ, కొంతమందికి ఆలోవీరా యూజ్ చేస్తారు, వాటికా ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఆయిల్స్, సో అవే యూజ్ చేస్తే సరిపోతుంది. మీరు ఏదో కొత్త వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటుందో అదే ఆయిల్ తీసుకొని మనం హెడ్ బాత్ చేసుకునే ఒక 1 అవర్ ముందు కానీ 2 అవర్స్ ముందు కానీ హెయిర్కి బాగా మసాజ్ చేయాలండి. మొత్తం రూట్స్కి అప్లై చేసుకోవాలంటే స్కాల్ప్స్కి అండి, ఇలా స్కాల్ప్స్కి మొత్తం అప్లై చేసేసుకుంటే ఒక 2 అవర్స్ దాన్ని అట్లాగే వదిలేసి దాని తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో అండి. నిజంగానే మీరు ట్రై చేయండి. అండ్ హెయిర్కి ఎట్లా అప్లై చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? యా, నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తానండి. ఇందులో మందారం, నిమ్మ ఇవన్నీ యాడ్ అయ్యి ఉన్నాయి. సో ఈ ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పారాషూట్లోనే ఇవన్నీ యాడ్ అయ్యి ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఎలా చేయాలో నేను ఒక వీడియోలో చెప్తాను. సో ఆయిల్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇట్లా రూట్స్కి, ఓకేనా, రూట్స్కి మళ్ళీ ఇలా స్లోగా మసాజ్ చేసుకోవాలండి. మరీ గట్టిగా రఫ్గా రుద్దేయకూడదు, మొత్తం రూట్స్ తీసుకొని జస్ట్ మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇలా హెయిర్ అంతా ఎక్కువగా రూట్స్కి స్కాల్ప్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం యూనో మసాజ్ చేస్తే మనకి లోపల నర్వ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా చాలా మంచిది, అండ్ హెయిర్కి కూడా చాలా మంచిదండి. మొత్తం రూట్స్కి కరెక్ట్గా పడుతుంది ఇలా అప్లై చేయడం వల్ల. సో మొత్తం ఇలా హెయిర్ అంతా అప్లై చేసేసుకోవాలండి, నేను చూపించిన విధంగా స్లోగా. ఓకేనా? మొత్తం హెయిర్ అంతా ఒకసారి అప్లై చేసుకొని చూపిస్తాను. ఓకే, చూసారు కదా మొత్తం రూట్స్ నుండి లాస్ట్ వరకు మొత్తం అప్లై చేసేసుకున్నానండి. సో ఇలాగే మీరు కూడా ఏ ఆయిల్ అయితే, ఆయిల్ మీరు చిన్నప్పటి నుంచి ఏది వాడుతున్నారో అదే అప్లై చేసుకోండి. సో ఇట్లా మర్దం చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వెయిట్ చేయాలండి. సో అప్పుడు హెయిర్కి అంతా బాగా పడుతుంది లోపలికి వెళ్ళి. సో పట్టిన తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి. బాగా జిడ్డుగా ఉంటుంది హెడ్ బాత్ చేయాలంటే అని అనుకోవద్దు. సో మీరు కూడా మీ హెడ్ బాత్ చేసే ముందు ట్రై చేయండి, అండ్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కావాలంటే మీరు, అంటే నాకు తెలిసి చాలామంది ట్రై చేశారు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా హెయిర్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా పైకి కట్టేసుకున్నారంటే మొత్తం మీ హెయిర్కి అంతా బాగా పడుతుంది. ఓకేనా? సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. అంటే ఆంటీ దగ్గర కేర్, బాయ్ బాయ్.